ఎల్ఆర్టీపేట ప్రాథమిక వ్యవసాయ సహకారక సంఘంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు సహకార సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి తెలిపారు. వ్యవసాయాన్ని పండగ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో వ్యవసాయ రంగం కొరకు దీర్ఘకాలిక రుణాలు పెద్ద ఎత్తున రైతులకు 40,56,000 రూపాయలు రుణాన్ని లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు ఆర్థిక స్వావలంబన సాధించాలంటే వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రుణాలు అయిన డైరీ, గొర్రెలు, పట్టుపురుగులు, కోళ్ల పెంపకం, బోర్ మోటార్ పైప్ లైన్లు, ట్రాక్టర్ హిర్వేస్టర్లకు సహకార సంఘాలకు ఇచ్చే దీర్ఘకాలిక రుణాలు వాడుకుని ముందుకు సాగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యాయులు జంగిటి సత్తయ్య, డైరెక్టర్లు నేవూరి వెంకట నరసింహారెడ్డి, కోనేటి ఎల్లయ్య, గండ్రా ప్రభాకర్ రావు, ఎగదండి శ్రీనివాస్, కస్తూరి రామచంద్రారెడ్డి, సంఘ సీఈఓ కిషోర్ కుమార్, సంఘ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్లు నరసింహారెడ్డి గారికి, రామచంద్రరెడ్డి గారికి, అలాగే సీనన్న గారికి, అలాగే ఎల్లయ్య గారికి మరియు లబ్ధిదారులందరూ కూడా నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.